ఛందస్సులో మనకు తరచుగా వినిపించే యతి యతి మైత్రి ప్రాస ప్రాస యతి అనే పదాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా యతి యతి అనగా పద్యపాదం యొక్క మొదటి అక్షరాన్ని యతి అంటాం. అంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి అదే పాదంలో మరొక అక్షరానికి మైత్రి గనక కుదిరినట్లయితే దానిని యతి మైత్రి అంటారు. యతి అనే పదానికే వలి వడి విరమణము విశ్రాంతి మొదలగు పేర్లున్నాయి. ఇక్కడ యతి మైత్రి వాడబడే వర్ణాల గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని వర్ణాలకు యతి మైత్రి ఉంటుంది. ఒక పద్యపాదం మొదట ఒక వర్ణం ఉండి అదే పాదంలో మరొక చోట ఇక్కడ పేర్కొనబడే వర్ణాలలో ఏదో ఒక వర్ణం ఉన్నట్లయితే చాలు, దానికి యతి మైత్రి ఉంది అని చెప్పవచ్చును. ఇలా యతి మైత్రి కూడినటువంటి పదాలు ఆ ఐ ఔ యా హ. ఇక్కడ ఈ ఆరు వర్ణాలకు యతి మైత్రి ఉంది. అలాగే ఈ ఋ ఋ ఏ ఏ ఈ ఆరు వర్ణాలకు కూడా యతి మైత్రి ఉంది. ఉ ఉ ఓ ఓ ఈ నాలుగు, క ఖ గ ఘ, అలాగే చ చ చ మూడు చాలు. అంటే ఇప్పుడు మనం హల్లులలో ఈ మొదటి చాని రాయడం లేదు. చా పైన ఇలా తావత్తులా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చ అలాంటి జ మనం ఇప్పుడు ఉపయోగించట్లేదు. వాటికి కూడా ఇక్కడ యతి మైత్రి ఉంది అని చెబుతున్నారు. జ జ జ షే ష స, అలాగే ట ఠ డ డ, త థ ద ద, ప ఫ బ భ వ, న న జ్ఞ, ఇలా ఈ మూడు వర్ణాలకి కూడా యతి మైత్రి ఉంది. అలాగే పు పు బు భు ము అనే వర్ణాలకు ల ల డ ర ర, ఇలా ఈ 12 రకాలైనటువంటి వర్ణ సమూహాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్క సమూహానికి యతి మైత్రి ఉంటుంది. అంటే ప్రతి పద్యపాదం మొదట ఈ సమూహంలోని ఒక సమూహంలో ఉన్న ఒక వర్ణం ఉన్నట్లయితే ఆ పాదంలో ఆ సమూహంలోని మరో వర్ణం తప్పనిసరిగా రావాలి. ఇక్కడ యతి అంటేనే అచ్చు యొక్క మైత్రి తప్పనిసరిగా పాటించాలి. అంటే పద్యపాదం మొదట ఏ అచ్చైతే ఉపయోగించాడో అందులో మరొక చోట యతి మైత్రి ఉన్న చోట అలాంటి అచ్చును మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ హల్లు మారినా పర్వాలేదు. కొన్నిసార్లు హల్లు మైత్రి కూడా పాటించడం జరుగుతుంది. ఇక తరువాతది ప్రాస. ప్రాస అనగా యతి అంటే పద్యపాదం మొదటి అక్షరం అయితే ప్రాస అంటే పద్యపాదం రెండవ అక్షరం. యతిలో అచ్చు నియమం పాటిస్తే ప్రాసలో హల్లు నియమం పాటిస్తాం. అంటే పద్యపాదం మొదటి పద్యపాదం రెండవ అక్షరం ఒక హల్లు ఉపయోగించినట్లయితే రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదంలో సైతం అలాంటి హల్లునే ఉపయోగించాలి. ఒకవేళ అచ్చు మారినా పర్వాలేదు. అలాగే పాదంలోని రెండవ అక్షరం ద్విత్వా సంయుక్తాక్షరాన్ని ఉపయోగిస్తే తరువాతి పాదాలలో కూడా అదే విధంగా అదే ద్విత్వ లేదా సంయుక్తాక్షరాలనే తప్పనిసరిగా ఉపయోగించాలనే నియమం ఉంది. ఇంకా ప్రాసకి ముందున్నటువంటి అక్షరం మొదటి పాదంలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే అన్ని పాదాలలో కూడా మొదటి అక్షరం గురువే ఉండాలి. ఒకవేళ లఘువు తీసుకున్నట్లయితే అన్ని పాదాలలో కూడా తప్పనిసరిగా లఘువునే తీసుకోవాలనే నియమం ఇక్కడ ఉంది. తరువాత ప్రాస యతి. ప్రాస యతి అనగా కొన్నిసార్లు యతి మైత్రి, మనం ఇంతకుముందు యతి మైత్రి చెప్పుకున్నాం. యతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరం. కొన్నిసార్లు ప్రాస అంటే పద్యపాదంలో రెండవ అక్షరం. కొన్నిసార్లు యతికి బదులుగా ప్రాసను తీసుకునే నియమం కూడా ఉంది. అంటే మొదటి అక్షరానికి బదులు ఆ యతి తరువాత ఉన్నటువంటి రెండవ అక్షరాన్ని యతి కోసం తీసుకుంటారు, యతి మైత్రి కోసం. అలా రెండవ అక్షరాన్ని తీసుకోవడాన్ని ప్రాస యతి అంటాం. అంటే మొదటి అక్షరానికి బదులు రెండవ అక్షరం తీసుకొని అలాగే యతి మైత్రి ఎక్కడైతే ఉండాలో ఆ చోట ఆ యతి మైత్రి వర్ణాన్ని కాకుండా దాని తరువాత ఉన్నటువంటి రెండవ వర్ణాన్ని తీసుకునే వెసులుబాటు కొన్ని ఉపజాతి పద్యాలలో ఉంది. కాబట్టి ఇలా తీసుకోవడాన్ని మనం ప్రాస యతి అని అంటాం. ఉపజాతి పద్యాలలో మనకి ప్రాస నియమం కనిపించదు. అలా ప్రాస నియమం లేనటువంటి ఉపజాతి పద్యాలలో ప్రాస యతిని ఉపయోగిస్తూ ఉంటారు.